ఎక్కడ ఉన్నా ఉత్తరప్రదేశ్లో రాముడికి మనం డబ్బులు ఇవ్వడం ఏంటి అని ఈ దేశంలో ఉన్న ప్రజలు తెరాస వాళ్ళలాగా అనుకోవడం లేదు. బీజేపీ రాష్ట్రంలో పుంజుకోపోతుంది కాబట్టి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెరాస పార్టీ ఇది ఇంటర్నల్ అభిప్రాయం కావచ్చు. రాముడు ఇక్కడి వాడు కాదు, మనం ఎందుకు చెందాలు ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మన ఊర్లో దేవుడు లేడా, రాముడి పేరు మీద బీజేపీ వాళ్ళు బిచ్చమెత్తుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు దేవుడిపై గౌరవం లేకపోవచ్చు, కానీ ఈ దేశ ప్రజల కళ రామ మందిర నిర్మాణం అనే ముచ్చట మర్చిపోవద్దు. ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి ఎవరెంత ఫండ్స్ చేస్తున్నారు ఒకసారి పరిశీలిద్దాం. మొట్టమొదటి రామ మందిర నిర్మాణానికి మన దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ 5 లక్షలు డొనేట్ చేశారు. అలాగే సినీ హీరో అక్షయ్ కుమార్ కూడా భారీ మొత్తంలో డొనేట్ చేశారు. రామ మందిర నిర్మాణం భారతీయుల 60 సంవత్సరాల కళ. ఈ కళల్ని సాకారం చేసుకోవడానికి దేశంలో నలుమూల నుండి నిర్మాణానికి విరాళాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ విరాళం లో భాగంగా నిర్మాణం కోసం రామ్కీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డి తన తండ్రి దశరథ రామిరెడ్డి పేరిట 1 కోటి రూపాయల 116 చెక్కును బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణకు అందజేశారు. వీరి వరుసలోనే అయోధ్య రామ మందిర నిర్మాణానికి మాజీ క్రికెటర్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ 1 కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చారు. రామ మందిర నిర్మాణం ప్రతి ఇండియన్ కళ. గుడి నిర్మాణానికి నా కుటుంబం నా తరపున ఈ చిన్న సహాయం అని ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపారు. రామ మందిర నిర్మాణానికి ఫండ్స్ కలెక్ట్ చేసేందుకు ఢిల్లీ బీజేపీ క్యాంపెయిన్ ను చురు చేసింది. దీనికోసం కూపెన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కూపెన్ లో 10, 100, 1000 ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాకరే 1 కోటి రూపాయల విరాళం ఇచ్చారు. మై హోమ్ రామేశ్వర్ 5 కోట్లు ఇవ్వడం జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ కృష్ణ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవి చెప్పినట్లు ఇప్పటి వరకు 40 కోట్లు విరాళాలు వచ్చాయట. ఇక శ్రీరాముని మందిర నిర్మాణానికి 1500 కోట్లు కావాలని ఒక అంచనా ఉంది.